बीजेपी राष्ट्र शाख अध्यक्षुडु बंडी संजय पै टीआरएस कार्यकर्तल दाड़ी खंडिस्तू मंगलवारं रोजुन निर्वहिंच तलपेट्टिन चलो सूर्यपेट कार्यक्रमान्नि अड्डुकुनेंदुकु बोयिनपल्ली मंडलानिकि चेंदिन पलुवुरु भारतीय जनता पार्टी नेतलु कार्यकर्तलनु पोलीसुल अदुपुलोकि तीसुकुन्नारु। सूर्यापेटलो वरी धान्यं कोनुगोलु केंद्रल वद्द रैतुलनु कलिसि वारिकि मनोधैर्यं इव्वडानिकि तम नेता बंडी संजय वाहनाल श्रेणिपै कक्षपूरितंगा देरास नायकुलु कार्यकर्तलु गूंडल्ला व्यवहरिंचि दाडि चेयटं अमानुषमनि पेर्कोन्नारु। रैतु प्रभुत्वं अनि चेप्पुकुंटुन्न देरास प्रभुत्वं चिवरि धान्यं गिंजे वरकु कोनेला ओत्तिडि तीसुकोस्तामनि पेर्कोन्नारु। ई कार्यक्रमंलो बोयिनपल्ली मंडलं भारतीय जनता पार्टी इंचार्ज ఎర్ర మహేష్, बीजेपी मंडल शाख अध्यक्षुडु रवींदर रेड्डि, ఏనుగుల కనకయ్య, అనిల్, వరుణ్, భాస్కర్ తదితరులు ఉన్నారు। ప్రతి గ్రామంలో కూడా మేము వడ్లు కొంటున్నాం చెప్తున్నా తప్ప మీరు కొనేదేం లేదు। ఈ వడ్లు కొనేది కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే। ఈ కేంద్ర ప్రభుత్వం కొంటున్నది వడ్లను మేమే కొంటున్నాం చెప్పి మీరు చెప్పుకున్నారు। ఇన్ని రోజుల నుంచి 7 సంవత్సరాల నుంచి మేమే కొంటున్నారు కదా, మరి ఇప్పుడు కూడా మీరే కొనురి మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మీరు బదనం చేస్తా ఉన్నారు? ఇక్కడ ఉండాలే అనే పరిస్థితిలో ఉంది। ఈ యొక్క ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చి అన్ని విస్మరించింది, ఇప్పుడు కూడా ఏ చేసింది ఏం లేదు। కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క ప్రజలు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారు। కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క మీరు ఏ విధంగా అయితే పరిగణిస్తారో బీజేపీ కార్యకర్త తెలుసుకుంటే మీరు బతుకులేందో అని చెప్పి చెప్తా ఉన్నాం। కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఈ యొక్క రైతులకు ఖచ్చితంగా వరిధాన్యం కొనుగోలు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం। నిన్న ఒక టిఆర్ఎస్ గుండాలు మరి కేసీఆర్ కు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కేటీఆర్ కు ఆరు చెప్పులవాటినటువంటి సంఘటన అందరు జనాలు చూశారు। ఒక రైతాన్ని చెప్పుకున్న నువ్వు ఒక నీ గుండాలను పక్కపోట పెట్టుకొని నీతోటి తిరిగినటువంటి వ్యక్తి రైతెట్లయితాడు? సరే, రైతైనప్పటికైనా చెప్పులవాటి అంత అవసరం లేదు। వడ్లు కొంటామని 1960 రూపాయలు కొంటామని గత 6 నెలల కిందనే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది। నిన్న హరీశ్రావు రైతు వేదిక కడికి పోయి కొబ్బరికాయ కొట్టి గింజ గింజ కొంటామన్నాడు। నేను మా ప్రభుత్వం నిన్న మొన్న హామీ ఇచ్చింది 1965 రూపాయలు మేము ఇస్తున్నామని। 10 మంది కలెక్టర్ న్యాయం గుణరు కావచ్చు, కానీ 30 జిల్లాలకు కలెక్టర్లు సగం మంది నీ తొత్తులుగానే ఉండి మమ్మల్ని అరెస్ట్ చేసడం, మరి దీనికి అంచివేత కార్యక్రమం చేస్తున్నావు కదా, నువ్వు ఎంత చేస్తే అంత ఎదుగుతాం, ఎంత కొడితే అంత ముందుకచ్చి చేయవలసిన అవసరం ఉంటుంది। కలెక్టర్ చేర్చుకున్నప్పుడే నువ్వు దిగదారిపోయిన నీ ప్రభుత్వం, నీకు ఎక్కడెవడు దొరుకుతలేడు। కలెక్టర్లను ఆఫీసర్లను దోసుకున్న నిన్న ఈ నిదారంగా ఆ కలెక్టర్కు నువ్వు టికెట్ ఇచ్చడం ఎంత సమన్వయమో, జనాలు కూడా రేపు వేసే ఓట్లు సిగ్గు లజ్జ మానం ఉంటే ఆ ఓటు వేయొద్దా నీకు? ఇత్రాపాట్లు వండి అమ్ముతారా చేస్తున్న కలెక్టర్కు ఓటు ఎత్తే మానం పోది సిగ్గు పోది కేసు